అందరూ మ్యూట్ చేయండి. నేను డిస్టర్బెన్స్ గా ఉంది. అరణ్యవాసంలో భాగంగా ముందుగా శృంగిపేరిపురం చేరి గూడి ద్వారా నది దాటడం జరుగుతుంది. దాని తర్వాత భరద్వాజ ఆశ్రమం చేరి అక్కడ నుంచి అనుకూలమైన ప్రదేశం ఏది అని కనుక్కొని చిత్రకూటం అనే ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. తర్వాత అక్కడ నుండి అక్కడికి భరతుడు వచ్చి పాదుకల్ని తీసుకొని వెళ్తాడు. అక్కడ నుంచి ఇంకా అత్రి అనసూయ దగ్గర దర్శనం తర్వాత దండకారణ్యంలో ప్రవేశించడం జరుగుతుంది. దండకారణ్యంలో మొదటగా విరాధుడు అనే రాక్షసుడిని ఎదుర్కొంటాడు. విరాధుడు అనే రాక్షసుడు తుంబురుడు అనే గంధర్వుడు. కుబేరుని శాపం చేత ఈ విధంగా రాక్షస రూపం దాల్చానని చెప్పుకుంటాడు. రాముడి వల్ల విరాధుడికి శాప విముక్తం జరుగుతుంది. విరాధుడు శరభంగ మహర్షిని దర్శించుకోమంటే శరభంగ మహర్షిని దర్శించుకుంటారు. శరభంగ మహర్షి సుతీక్ష్ణ మహర్షిని దర్శించుకోమంటే సుతీక్ష్ణ మహర్షిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వివిధ రకాల ఆశ్రమాలను దర్శిస్తూ 10 సంవత్సరాలు గడుపుతారు. తిరిగి మరి సుతీక్ష్ణ మహర్షి దగ్గరికే వచ్చి అగస్త్య ఆశ్రమం ఎక్కడ ఉంది అని అడగడం జరుగుతుంది. అగస్త్య ఆశ్రమం వివరాలు చెప్తే అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అగస్త్యుడి దగ్గర తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుని అడిగితే పంచవటి అనే ప్రాంతాన్ని సూచించడం జరుగుతుంది. పంచవటిలో వీళ్ళ జీవనం ప్రశాంతంగా సాగుతున్నప్పుడు శూర్పణఖ వచ్చి అలజడి రేపుతుంది. ఏ విధంగా అంటే శ్రీరాముడి దగ్గరని వెళ్ళి తన సౌందర్యానికి ముగ్ధురాలైనను తనను చేపట్టమని కోరడం జరుగుతుంది. ఇక రామ లక్ష్మణులు ఆమెతో పరిహాసం ఆడి సీతను చంపబోయేసరికి చంపడానికి ప్రయత్నించేసరికి ఆమెని విరూపిణి అంటే రూపం లేకుండా చేయడం జరుగుతుంది. చెవులు ముక్కు కోసేయడం జరుగుతుంది. లక్ష్మణుడు కరుడు మొదలైన వాళ్ళ సోదరులు దూషణులు మొదలైన సోదరులను రాముడి మీద పంపితే వాళ్ళని రాముడు మట్టి కరిపించడం జరుగుతుంది. తర్వాత శూర్పణఖ రావణాసుడి దగ్గరికి వెళ్ళడం, రావణాసుడు మారీచుడు సహాయం కోరడం, మారీచుడు రాముడి యొక్క గొప్పతనాన్ని తెలపడంతో వెనక్కి వెళ్ళడం అయిపోతుంది. అయితే శూర్పణఖ మళ్ళీ రావణాసుడి దగ్గరికి వెళ్ళి సీత గురించి చెప్పి రెచ్చగొట్టి ఆ సీతను అపహరించాలని పురిగొడుతుంది. ఇక మారీచుడి దగ్గర మళ్ళీ తిరిగి వచ్చి మారీచుడి సహాయంతో మారీచుడు బంగారు లేడిగా మారి ఆ పంచవటి ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతుంటే దాన్ని తీసుకురావడానికి రాముడికి ఏదో అయింది, ప్రమాదంలో ఉన్నాడని లక్ష్మణుడు వెళ్ళేసరికి ఇక రామ లక్ష్మణులు ఈ విధంగా వెళ్ళేసరికి ఒంటరిగా ఉన్న సీతాదేవిని అపహరించుకొని వెళ్ళడం జరుగుతుంది. రావణాసుడు కాపాడబోయిన జటాయువును తన కాల్ ఖడ్గంతో రావణాసుడు జటాయు యొక్క రెక్కలు కాళ్ళను నరికివేయడం జరుగుతుంది. అయితే అరణ్యం నుంచి మారీచుడిని చంపి అది మాయాలేడి అని తెలిసి మాయాలేడిని చంపి అది మారీచుడు మాయాలేడి అని తెలుసుకుని రామ లక్ష్మణులు తిరిగి తమ ఆశ్రమానికి వస్తే సీత కనపడకపోయేసరికి ఎంతో ఎడబాటుతో ఉన్న రాముడికి సీత యొక్క జాడను తెలిపేది ఎవరమ్మా అంటే జటాయువు. అప్పటికే రక్తం ముద్దుతో ఉండి అంటే రెక్కలు కాళ్ళు నరికివేయబడి ఉన్న జటాయువు మరణించడంతో తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు మరణించడంతో గోదావరిలో దహన సంస్కారాలన్నీ రాముడు చేసి ఉత్తమ గతులు కలగాలని జలతర్పణం చేసి గోదావరిలో అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. సరే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు ఏమనేది ఇప్పుడు చూద్దాం. రామ లక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. వీళ్ళు మనము అరణ్యకాండ మొదటి భాగంలో అంటే అరణ్యకాండ ప్రారంభంలో మనము
దండకారణ్యం ప్రశాంత ప్రదేశము ఈ విధంగా చదువుకున్నాం కదా. దండకారణ్యం నుంచి క్రౌంచ అరణ్యానికి చేరుకున్నారు. అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుని చూశారు. అతని తల మెడ కనబడటం లేదు, కడుపు భాగం ముఖముంది, రొమ్ము మీద ఒకే కన్ను ఉంది, యోజనం పొడవు వ్యాపించిన చేతులు, ఆ చేతులలో పక్షులను మృగాలను పట్టి తింటాడు. అతని పేరు కబందుడు. కవిళ్ళు దండకారణ్యం నుంచి కౌంచారణ్యంలో ప్రవేశించి అక్కడ వనంలో ఒక భయంకరుడైన రాక్షసుని చూశారు. అతనికి తల మెడ కనబడడం లేదంట, అతనికి కడుపు భాగంను ముఖంలో ఉందంటే ఆ రూపం ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. రొమ్ము మీద ఒకే కన్ను ఉందంట, అంటే వికృత ఆకారం, రాక్షసుడు అంటే భయంకరంగా ఉన్నాడు అని తెలపడానికి ఈ విధంగా అతనికి తల మేడ లేకుండా ఆ రొమ్ము భాగంలో ఒకే కన్ను ఉండడం, యోజనం పొడవు వ్యాపించిన చేతులు, ఆ చేతులలో పక్షులను మృగాలను పట్టి తింటాడు. అతని పేరు కబందుడు. తన సమీపంలో వచ్చిన రామ లక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరి తరము కాదు. ఇక రెండు చేతులతో రామ లక్ష్మణుల్ని పట్టుకున్నాడు, అందుకే కబంధ హస్తాలు అన్న జాతీయం పుట్టుకు వచ్చింది. ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం, కబంధ హస్తాలు అన్న జాతీయం. మీకు తరచూ పరీక్షల్లో అడిగే జాతీయాలలో ఇది ఒకటి, కబంధ హస్తాలు. కబంధ హస్తాలు అనే జాతీయాన్ని వివరించండి అన్నప్పుడు ఈ వివరణ అంతా ఇవ్వాలి. అంటే రాక్షసుడు అతని చేతిలో చిక్కితే తప్పించుకోవడం ఎవరి తరము కాదు, అందుకే కబంధ హస్తాలు అన్న జాతీయం పుట్టుకొచ్చింది అని. ఒకవేళ కబంధ హస్తాలు అన్న జాతీయానికి సొంత వాక్యం రాయండి అన్న ప్రశ్న అడిగితే మీరు సొంత వాక్యంగా మీరు ఏదైనా మీకు తోచింది మీరు రాయొచ్చు, సొంత వాక్యం రాయాలి, ఏదైనా రాయొచ్చు. మా తమ్ముడి చేతిలో కబంధ హస్తాలు అంటే తమ్ముడి చేతిలో చిక్కితే తప్పించుకోవడం సాధ్యం కాని పరిస్థితి అన్నట్టు రాయొచ్చు. జాతీయాన్ని సొంత వాక్యంగా రాయమన్నప్పుడు ఈ విధంగా రాయొచ్చు, వివరణ అడిగినప్పుడు వివరణ రాయాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా ఇంతకు ముందు అంటే అరణ్యకాండ ప్రారంభంలో మనము ఎవరి చేతులు రామ లక్ష్మణులు ఒక రాక్షసుడి చేతిలో చిక్కుతారు, ఆ రాక్షసుడి పేరు గుర్తుందా మీకు? అన్మ్యూట్ చేసుకొని విరాధుడు అనే రాక్షసుడు. వెరీ గుడ్. ఇక్కడ కబంధుడు వేరు, విరాధుడు వేరు. విరాధుడు ఎవరు? గంధర్వుడు మేడం. తుబూచురుడు అనే గంధర్వుడు మేడం. తుంబూరుడు. ఎవరి శాపం వల్ల రాక్షసుడిగా మారింటారు? కుబేరుని శాపం వల్ల మేడం. కుబేరుని శాపం అంటే అక్కడ కూడా ఇలాంటి సందర్భాన్ని మనం చూడొచ్చు, రెండు చేతులతో రామ లక్ష్మణ్ని పట్టుకోవడం అనేది చూడొచ్చు. అప్పుడు వాళ్ళు పట్టుకుంటే ఏం చేస్తారు? విరాధుడు చేతుల్లో చిక్కినప్పుడు రామ లక్ష్మణులు ఏ విధంగా తప్పించుకుంటారు? తన రెండు భుజాలని నరికి వేస్తారు, వేసుకొని తీసుకోబోతాడు. భుజాన్ని నరికేస్తాడు మేడం. భుజాన్ని నరికేస్తాడు. ఇక్కడక్కడ అదే విధంగానే కబంధుడు రామ లక్ష్మణులను భక్షించడానికి నోరు తెరిచాడు. అన్నదమ్ములిద్దరు తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు. కబంధుడు కుప్పకూలాడు, రామ లక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు, తన గురించి చెప్పుకున్నాడు, ఇంకా శాపం కారణంగా తనకి వికృత రూపం ప్రాప్తించిందన్నాడు. ఇతను కూడా ఏమన్నాడమ్మా అంటే తనకు శాపం కారణంగా ఈ విధంగా వికృత రూపంలో ఉన్నాను అని చెప్పి అన్నాడు. సరే, తర్వాత రామ లక్ష్మణుల గురించి కూడా తెలుసుకున్నాడు. శ్రీరాముడు కబంధునితో, మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది, అతని రూపం, ఉండే చోటు, శక్తి సామర్థ్యాలు తెలియవు, వాటిని గురించి చెప్పవలసిందిగా అడిగాడు. సమాధానంగా కబంధుడు ఏమన్నాడంటే, శ్రీరామ, నాకిప్పుడు దివ్య జ్ఞానం లేదు, నా శరీరాన్ని దహిస్తే నా నిజ రూపం వస్తుంది, అప్పుడు చెప్పగలనన్నాడు. ఇంకా
రావణాసుడు సీతను ఎత్తుకెళ్లాడన్న విషయం జటాయుధారు తెలుసుకున్న రామలక్ష్మణులు, ఇంకా ఇతడు కూడా రాక్షస రూపంలో ఉన్నాడు కదా, ఏమని రావణుని పేరు మాత్రమే తెలుసు, అతని రూపము తర్వాత ఉండే చోటు తెలీదు, శక్తి సామర్థ్యాలు తెలీదు, కాబట్టి వాటిని గురించి చెప్పమని అడిగినప్పుడు, నాకు ఇప్పుడు నేను శాపం కారణంగా రాక్షసుడి రూపంలో ఉన్నాను కదా, నాకు ఇప్పుడు దివ్య జ్ఞానం లేదు, నా శరీరాన్ని దహించండి. దహించడం అంటే దహిస్తే నా నిజ రూపం వస్తుంది, అప్పుడు చెప్పగలను అన్నాడు. కబంధుడి శరీరాన్ని అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణులు. ఆ జ్వాలల నుంచి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబంధుడు. అప్పుడు నిజమైన కబంధుడు బయటికి వచ్చాడట. అంటే ఇంతకుముందు శాపం కారణంగా వికృత రూపంలో రాక్షసుడిగా ఉన్న కబంధుడు, వీళ్ళు ఎప్పుడైతే అగ్ని సంస్కారం చేశారో అప్పటి నుంచి అప్పుడు ఆ జ్వాలల నుంచి అంటే ఆ మంటల నుంచి దివ్య దేహంతో బయటికి వచ్చాడు కబంధుడు. సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరాముడికి చెప్పాడు, ఒక ఉపాయం చెప్పాడు. ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు. వాలి సుగ్రీవుల కథ వివరించాడు. నీకు సీతాదేవి దొరకాలంటే ఒక ఉపాయం చెప్తాను. ఆ ఉపాయం ఏమంటే సుగ్రీవుడి మైత్రి. మైత్రి అంటే మైత్రి అంటే స్నేహం అని అర్థం. మైథిలి అంటే సీతాదేవి పేరు, మరొక పేరు. మైత్రి అంటే స్నేహం. ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు. వాలి సుగ్రీవుల కథ వివరించాడు. సుగ్రీవుణ్ణి చేరే దారిని చెప్పాడు. వాలి సుగ్రీవులు కథ అంటే ఇక్కడ వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. మనకు తర్వాతి కాండైన కిష్కింద కాండలో వీరి గురించి తెలుసుకోవచ్చు. సుగ్రీవుణ్ణి చేరే దారిని కూడా చెప్పాడు. శ్రీరాముడి అనుమతిని తీసుకొని కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు. ఇది కబంధుడి గురించి. ఇక్కడ సీతను అపహరించింది రావణాసుడు అని జటాయు ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత కబంధుడి ద్వారా ఏమంటే రావణాసుడి గురించి చెప్పాడు కాని సీతాదేవి దొరికే ఉపాయాన్ని గురించి చెప్తాడు. తర్వాత ఆ ఉపాయం ఏమమ్మా అంటే సుగ్రీవుడి మైత్రి, తర్వాత సుగ్రీవుడిని చేరే దారి, ఇవి రెండు చెప్పడం జరుగుతుంది. కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ, అంటే కబంధుడు ఒక దారి చెప్పాడు కదా సుగ్రీవుడిని చేరే దారి, దాంట్లో ప్రయాణిస్తూ పంపా సరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు. పంపా సరస్సున్న ప్రాంతం, ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి తపస్సిద్ధురాలు, జ్ఞాన వయోవృద్ధురాలు. శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులకించింది. అక్కడే ఆ పంపా సరస్సు తీరంలో ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమం ఎవరిదమ్మా అంటే శబరి. ఆమె వయోవృద్ధురాలు, జ్ఞాన వయోవృద్ధురాలు, తపస్సిద్ధురాలు అంటే రాముని రాక కోసమే ఎదురు చూస్తున్న ఒక రామ భక్తురాలు శబరి. ఎంతో వృద్ధాప్యం ఉన్న రాముడి సేవ చేయడానికి అక్కడ దొరికే పళ్ళను తీసుకొచ్చి అదే విధంగా నైవేద్యం పెట్టకుండా తాను తిని, తాను తిన్న ఎంగిలి పళ్ళను శ్రీరాముడికి, అంటే తీయగా ఉంటే నైవేద్యం పెట్టడం, పుల్లగా ఉంటే పక్కకు పారేయడం జరుగుతుంది. అవును నేను తిన్నాను ఇవి ఎంగిలి పళ్ళ అని ఆలోచించలేదు. అదొక రకమైన భక్తి. అలాంటి గొప్ప భక్తురాలు ఎవరమ్మా అంటే ఈ శబరి. శబరి ఆశ్రమానికి వెళ్ళడం జరుగుతుంది. శబరి తపస్సుద్ధురాలు, జ్ఞాన వయోవృద్ధురాలు. శ్రీరామ దర్శనంతో ఆమె తను పులకించింది. పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముడి అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది. అంటే పైలోకాలకు, ఊర్ధ్వం అంటే పైన అని అర్థం, పైలోకాలకు వెళ్ళింది. అక్కడి నుంచి ఋష్యముఖ పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు. దారిలో పంపా సరోవరాన్ని దర్శించారు. ఎక్కడికైనా అక్కడ నుంచి అంటే ఋష్యముఖ పర్వతానికి ప్రయాణమయ్యారంట. ఎందుకు ఋష్యముఖ పర్వతానికి ప్రయాణమయ్యారు? సుగ్రీవుడి దగ్గరికి. దీంతో అరణ్యకాండ పూర్తవుతుంది. కిష్కింద కాండ ప్రారంభమవుతుంది. కిష్కింద అనే ప్రాంతాన్ని వాలి సుగ్రీవులు, అంటే మామూలుగా అయితే వాలి సుగ్రీవుల పెద్దవాడు వాలి పరిపాలన, అంటే రాజుగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి
ఈ కాండ మొత్తం వాలి సుగ్రీవుల కథ, వాలి వధ, సుగ్రీవ రామ సుగ్రీవుల మైత్రి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ కాండకు కిష్కింద కాండ అని పేరు పెట్టడం జరిగింది. మనం ఈరోజు కిష్కింద కాండ చదువుకుంటున్నాం. కిష్కింద కాండ. వీళ్ళు ఋషముఖ పర్వతానికి చేరకంటే ముందు పంపా సరోవరాన్ని చేరుకున్నారు. పంపా సరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది. ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్లు ఉంది. కానీ శ్రీరాముడి మనసు ఏమాత్రం సంతోష పెట్టలేకపోయింది. పైగా సీత ఎడబాటు ఆవేదన అనే అగ్నికి ఆజ్యం పోసినట్లు శ్రీరాముడి బాధను మరింత పెంచింది. లక్ష్మణుడు ఊరడించాడు. ఆ పంపా సరోవరం అంటే ఏదైనా ప్రకృతిలో అందమైన ప్రాంతాన్ని, ప్రకృతే ఒక అందమైనది. అందులో పంపా సరోవరం అంట ఎట్లా ఉందంట, ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్లు ఉందంట. కానీ అంత అందంగా ఉన్నప్పటికీ, రమణీయమైన ఆ ప్రకృతికి శ్రీరాముడి మనస్సు మాత్రం ఏమాత్రం అది సంతోష పెట్టలేకపోయింది. సీత ఎడబాటు అనేది ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇంకా బాధను మరింత పెంచింది. లక్ష్మణుడు రాముణ్ణి ఊరడించాడు. ఇక్కడ లక్ష్మణుడు రాముడికి చెప్పే మాటలు చాలా ముఖ్యమైనవి. జాగ్రత్తగా వినండి. అన్న, ఈ దైన్యాన్ని వదులు, ఉత్సాహం తెచ్చుకో, అదే మనస్సుకు మేలు చేస్తుంది. చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు, సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉత్సాహమే బలం. ఉత్సాహం ఉన్న వానికి అసాధ్యం అనేది లేదు. వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరు. ఒక ప్రయత్నాన్ని మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం, వదిన గారు తప్పకుండా లభిస్తుంది అని ధైర్యం చెప్పాడు. ఏమన్నాడంటే, ఇవి ముఖ్యమైనవి. మనము మన జీవితానికి కూడా ఈ వాక్యాలను ఆపాదించుకోవచ్చు. ఏమని, ఉత్సాహం తెచ్చుకో, అదే మనస్సుకు మేలు చేస్తుంది. మనం ఏదైనా ఒక ప్రయత్నం చేసి విఫలమైనప్పుడు గాని, సంపదలను పోగొట్టుకున్నప్పుడు గాని అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉత్సాహమే బలం. ఉత్సాహం ఉన్నవానికి అసాధ్యం అనేది లేదు. ఒకవేళ మీకు ఉత్సాహం అనేది ఉంటే మీరు ఏం కావాలనుకుంటారో అది కావచ్చు. అసాధ్యం అనేదే లేదు. వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనుక అడుగు వేయరు. ఉత్సాహం ఉన్న వాళ్ళు నీ ప్రయత్నంలో, నువ్వు ఏదైనా సాధించాలన్న ప్రయత్నంలో నీకు ఉత్సాహం అనేదే ఉంటే ఎటువంటి కష్టాలు వచ్చినా వెనకడుగు వేయరు. మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం, వదిన గారు తప్పకుండా లభిస్తుంది అని ధైర్యం చెప్పాడు లక్ష్మణుడు. ఋషముఖ పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు. ఇక వీళ్ళు పోవాల్సింది ఋషముఖ పర్వతం దగ్గరికి కదా. ఆ పర్వతం నుంచి వీళ్ళని చూశాడంట. అంటే రాముణ్ణి, లక్ష్మణుని, సుగ్రీవుడు చూడడం జరుగుతుంది. గుండెలో రాయి పడ్డట్టయింది. గుండెలో రాయి పడడం అంటే భయపడము. ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలిపంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు. ధనుర్బాణాలను ధరించి వాళ్ళెవరితో మారు వేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయుని ఆదేశించాడు. సరే, రామ లక్ష్మణుల్ని చూసిన సుగ్రీవుడు భయపడడం జరుగుతుంది. తన అన్న, ఇక్కడ ఇంతకు ముందే చెప్తున్నామా, అక్కడ వాలి సుగ్రీవులో వాలి అన్న, సుగ్రీవుడు తమ్ముడు. తన అన్న పంపాడు. అసలు ఎందుకు చంపాలనుకుంటున్నాడు అన్ననే తమ్ముడిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఈ విషయాలు మనకు తర్వాత తర్వాత తెలుస్తాయి. ప్రస్తుతానికైతే ఆ ఇద్దరు వీరులు అంటే రాముడు, లక్ష్మణుడు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు. ధనుర్బాణాలను ధరించిన వాళ్ళెవరో మారు వేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయుని ఆదేశించడం జరుగుతుంది. సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులు ఉన్న చోటికి ఒక గంతు వేశాడు హనుమంతుడు. సన్యాసి రూపంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు. వారి రూపాన్ని పొగిడాడు. వారి పరిచయం అడిగాడు. రామలక్ష్మణులు మౌనముద్ర దాల్చారు. ఎందుకంటే వీళ్ళు సీత కనపడడం లేదు అని ఒక ఎడబాటులో ఉన్నారు. రాముడు ఒక ఎడబాటులో ఉన్నాడు, లక్ష్మణుడు ఓదారుస్తున్నాడు. వాళ్ళ దానేమంటారు, ఆ అనుభూతి, వాళ్ళ భావానుభూతి ఒక రకంగా ఉంది. అటువంటి అప్పుడు దగ్గరికి వెళ్ళి వాళ్ళ రూపాన్ని పొగడము, వాళ్ళని పరిచయం అడగడం, ఈ హనుమంతుడు చేస్తే వాళ్ళు ఏం చెప్పకుండా మౌనంగా ఉంటున్నారు. హనుమంతుడు వారితో, వానరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతన్ని ఆయన అన్న వాళ్ళి
వచించాడు రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు. నేను సుగ్రీవుడి మంత్రిని అంటే వాళ్ళ పరిచయం అడిగితే చెప్పలేదు, సన్యాసి రూపంలో ఉండి తన తాను పరిచయం చేసుకున్నాడు. ఏమన్నాడు ఇక్కడ, సుగ్రీవుడు ధర్మాత్ముడు అన్నాడు. ఇంకా వాళ్ళ వీళ్ళకి కావాల్సింది కూడా సుగ్రీవుడే కదా. ఇక్కడ ఈయన చెప్పింది కూడా అంటే హనుమంతుడు చెప్పింది కూడా సుగ్రీవుడి గురించి ఏమని, సుగ్రీవుడు ధర్మాత్ముడు, అదే కాకుండా మహావీరుడు, అతని అన్న వాలి వచించాడు, అతని రక్షణ కోసం జాగ్రత్తగా తిరుగుతున్నాడు. నేను సుగ్రీవుడి మంత్రిని, నన్ను హనుమంతుడు అంటారు, నేను వాయుపుత్రిని, ఎక్కడికైనా వెళ్లి రాగల శక్తి గలవాణ్ణి. సుగ్రీవుడు పాపగా ఈ రూపంలో మీ దగ్గరికి వచ్చాను అని, సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడని చాకచక్యంగా అంటే తన విషయాలు కూడా చాలా జాగ్రత్తగా హనుమంతుడు మాట్లాడడం జరుగుతుంది. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు. హనుమంతుని మాట తీరు శ్రీరామన్ని ఆకట్టుకుంది. ముందు వాళ్ళ పరిచయం అడిగితే వాళ్ళు మౌన ముద్ర దాచడంతో తాను పరిచయం చేసుకున్నాడు. ముందు సుగ్రీవుడి గురించి చెప్పి ఆ అన్న ఆయన వాలి భయం ఉంది కాబట్టి రక్షణ కోసం జాగ్రత్తగా తిరుగుతున్నాడు, నేను సుగ్రీవుడి మంత్రిని, ఈ రూపంలో మీరెవరో తెలుసుకోవడానికి వచ్చాను అని ఎంతో విషయాన్ని చాలా చాకచక్యగా చెప్పడం రాముడికి ఎంతగానో ఆకట్టుకుంది. లక్ష్మణుడితో ఇతడు వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడన్నది నిశ్చయం అన్నాడట రాముడు. లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు. తడబాటు తొందరపాటు లేకుండా తప్పులు పలకకుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్టు చెప్పాడు. ఈయన మాట్లాడే తీరును చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు. మాటకున్న శక్తి అటువంటిది. మాట ఎటువంటిది అంటే బాగా ఉండే ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతాన్ని కూడా ఒక్కసారిగా అలజడి రేపే విధంగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఎంతో బాధతో ఉండే వీళ్ళకు ఒక ఊరటను అంటే తాను ఎవరు, ఎందుకోసం వచ్చాను అని ఎంతో చక్కగా చెప్పడం జరుగుతుంది. శ్రీరాముడే మెచ్చినాడు హనుమంతుడిని, ఇతడు వేదాలు వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడు, లేకపోతే మాటలో ఎంత స్పష్టత ఉండదు, చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్టు చెప్పాడు. మరి ఇంకా పొగడంలో ఇంకా ఎంత బాగా పొగిడాడంటే ఈయన మాట్లాడే తీరును చూస్తే అట చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు. మాటకున్న శక్తి అటువంటిది. హనుమంతుడితో లక్ష్మణుడినే మాట్లాడమన్నాడు శ్రీరాముడు. సరే హనుమంతుడితో లక్ష్మణుడు, నువ్వే తమ్ముడైన లక్ష్మణుడినే మాట్లాడమన్నాడు. హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు. సరే తాము వచ్చింది సుగ్రీవుడి మైత్రి కోసమే కాబట్టి ఇంకా లక్ష్మణుడు తమ గురించి, రాముడు ఎవరు, లక్ష్మణుడు ఎవరు, సీతాపహరణ విషయం, ఈ వృత్తాంతాన్ని మొత్తం వివరించడం జరుగుతుంది. తమకు సుగ్రీవుడు సహాయం ఎంతో తగినదన్నాడు. సన్యాసి రూపం వదిలి రామ లక్ష్మణులను భుజాలపై ఎక్కించుకొని ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నాడు హనుమ. సరే వీళ్ళు సుగ్రీవుడి మైత్రి కోరుతున్నారు, హాని తలపెట్టడానికి కాదు వచ్చిందని తెలుసుకున్న హనుమంతుడు సన్యాసి రూపం వదిలి నిత్య రూపంలో వాళ్ళిద్దరినీ తన భుజాల మీద కూర్చోబెట్టుకుని ఋష్యముఖ పర్వతానికి చేరుకుంటాడు. అంతకు ముందే భయంతో మలైగిరికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు. వీళ్ళిద్దరిని ఋష్యముఖ పర్వతం దగ్గర తీసుకుపోయేసరికి అక్కడ సుగ్రీవుడు ఉండడు. భయపడి వాళ్ళెవరో తనను చంపడానికి వస్తున్నారేమో అని మలైగిరి అనే ప్రాంతానికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు. సుగ్రీవుడు, రామ ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడివైనావు, ఇప్పటి నుంచి సుఖ దుఃఖాలలో మనం ఒకటిగానే ఉందాం, వాలి భయం నన్ను వదలడం లేదు, నీ అభయం కావాలి అని ప్రార్థించాడు. ఇక సుగ్రీవుడు రాముడు మిత్రులైపోయి సుగ్రీవుడు రాముడితో, నీవు నాకు ప్రాణమిత్రుడివి, సుఖ దుఃఖాల్లో మనం ఒకటిగా ఉందాము, అయితే వాలి యొక్క భయం నాకు వదలడం లేదు, అదే టెన్షన్ గా ఉంది, నువ్వు నాకు అభయం కావాలి, నీ అభయం కావాలి అని ప్రార్థించాడు. దానికి రాముడు ఏమన్నాడో చూద్దాం.
శ్రీరాముడు మదహాసాన్ని చిందిస్తూ, సుగ్రీవ ఆపదలో ఆదుకునేవాడే కదా మిత్రుడు, నీ భార్యను అపహరించిన వాళ్ళని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు. సుగ్రీవుడి మనసు కుదుట పడింది. నీ అభయం కావాలి, నాకు వాలి భయం ఉంది అంటే సరే, నీ భార్యను అపహరించిన వాళ్ళని తప్పక వధిస్తాను. ఇక్కడ రాముడు చెప్పిన మాటలను బట్టి మనకు సుగ్రీవుని అన్న అయిన వాలి సుగ్రీవుడి భార్యను అపహరించడము, తర్వాత సుగ్రీవుడినే చంపాలనుకోవడము వంటి విషయాలు కొంచెంగా తెలుస్తున్నాయి. అయితే వాలి సుగ్రీవుల వృత్తాంతం మొత్తం విన్న తర్వాత విషయం ఏమి అనేది మనకు ఇక్కడ పూర్తిగా తెలుస్తుంది. శ్రీరామ సుగ్రీవుల స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటుండగా సీతాదేవికి, వాలికి, రావణాసుడికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది. చూడండి, శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా ఈ విధంగా నీ అభయం నాకు కావాలి అంటే వాళ్ళని తప్పక వధిస్తాను అని రాముడు చెప్పడం, దీంతో శ్రీరామ సుగ్రీవుల స్నేహపూర్వకంగా మాట్లాడుకుండగా ఆ సమయంలో ఏమైందంట, సీతాదేవికి, వాలికి, రావణాసుడికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది. మామూలుగా ఏమని నమ్మకం అంటే స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే మంచిదని, పురుషులకు చెడు జరుగుతుందని, అదేవిధంగా స్త్రీలకు కుడి కన్ను అదిరితే చెడు జరుగుతుంది, పురుషులకు మంచి జరుగుతుందని ఒక ఐతిహ్యం ఉంది. ఇక్కడ సీతాదేవికి ఎడమ కన్ను అదిరింది అంటే సీతాదేవికి మంచి జరుగుతుందని, వాలి రావణాసుడికి వాలికి ఎడమ కన్ను అదిరింది అంటే వాళ్ళకి చెడు జరుగుతుంది అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశానన్నాడు. ఆమె రామ లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నాడు. తమను చూసి ఒక నగల మూటను జారవిడ్చిందని చెప్పి ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు. సరే, సుగ్రీవుడు ఏమన్నాడంటే, ఇంతకు ముందు మనము అరణ్యకాండలో రావణాసుడు సీతను పుష్పక విమానం మీద పుష్పక పర్వతం మీద తీసుకుపోతుంటే సీతాదేవి తన ఉత్తరీయ కొంగులో కొన్ని నగలను వాళ్ళ మధ్య జారవిడ్చడం, రాముడు లక్ష్మణుడు అటువైపుగా వస్తే తన గురించి ఏదన్నా విషయం తెలుస్తుందని నగల మూట జారవిడ్చిందన్న విషయాన్ని మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఆ నగల మూట చూపించడం జరుగుతుంది. ఏమని అంటాడంటే, గతంలో తాను నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు. ఆమె రామ లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నాడు. తమను చూసి ఒక నగల మూటను జారవిడ్చిందని చెప్పి ఆ ఆభరణాలను చూపించాడు. శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సంద్రమయ్యాడు. లక్ష్మణుడు, అన్నా, ఈ కేయూరాలు కుండలాలు నేను గుర్తుపడ్డలేను, కానీ కాలి అందులు మాత్రం మా వదిన గారివే, ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల నేను వీటిని గుర్తుపట్టానన్నాడు. సరే, దాన్ని చూసిన శ్రీరాముడు కన్నీటి సంద్రమైతే లక్ష్మణుడు ఒక మాట అంటాడు, ఏమని, కేయూరాలు ఈ కొండలాలు అనేవి నేను గుర్తుపట్టలేను, కానీ కాళి అందెలు మా వదిన గారవి, ఎందుకంటే నిత్యం పాదావి వందనం చేసుకునేటప్పుడు కాళి అందెల్ని చూసి చూడడం జరిగింది, వాటిని నేను గుర్తుపట్టాను అని చెప్పడం జరుగుతుంది. శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు. సపరివారంగా రాముణ్ణి, రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తి యుక్తులన్నింటినీ వినియోగిస్తానన్నాడు. దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడు దుఃఖించవద్దన్నాడు. ఎల్లప్పుడు దుఃఖించే వారికి సుఖం ఉండదు, తేజస్సు క్షీణిస్తుంది, ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది, కనుక దుఃఖస్థితి నుంచి బయటపడమని ధైర్యవచనాలు చెప్పాడు. ఈసారి శ్రీరాముడి దుఃఖాన్ని పోగొట్టే ధైర్యవచనాలు చెప్పింది ఎవరంటే సుగ్రీవుడు. ఏమని, దుఃఖించొద్దు, దుఃఖం అనేది అనర్థదాయకం, ఎప్పుడు దుఃఖించవద్దు, ఎప్పుడు దుఃఖించే వారికి సుఖం ఉండదు, తేజస్సు క్షీణిస్తుంది, ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుందంట, కాబట్టి దుఃఖస్థితి నుంచి బయటపడమని ధైర్యవచనాలు చెప్పడం జరుగుతుంది. ఓ రామ, నిజమైన మిత్రుడు తన స్నేహితుడి కోసం సంపదలను, సుఖాలను, చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు. ప్రాణమిత్రులమైన మన స్నేహాన్ని చక్కగా పాటిద్దాం అన్నాడు. శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ, ఉపకారం జరగడమే మిత్రుని వల్ల ఫలం, అపకారం చేయడం శత్రువు లక్షణం, నీ భార్యను అపహరించిన వాలిని ఈ రోజే చంపుతానన్నాడు. వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలపమన్నాడు సుగ్రీవుణ్ణి. గత కథను శ్రీరాముడికి చెవిన వేశాడు సుగ్రీవుడు. సరే, మనము
స్నేహితులం కదా, సంపదలు సుఖాలను చివరకు ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధంగా ఉండాలి, ప్రాణమిత్రులమైన మన స్నేహాన్ని చక్కగా పాటిద్దాము అన్నప్పుడు శ్రీరాముడు మనసు కుదుటపడి ఉపకారం జరగడం మిత్రుని వల్ల జరుగుతుంది, అపకారం శత్రువు వల్ల జరుగుతుంది. కాబట్టి నేను నీ మిత్రుణ్ణి నీకు ఉపకారం చేస్తాను, ఈ రోజే వాలిని చంపుతాను, అయితే వాలి వల్ల నీకు ఎందుకు వైరం వచ్చిందో చెప్పు అన్నప్పుడు తన గత కథను శ్రీరాముడు చేయిన వేశాడు. అసలు సుగ్రీవుడు తన గత కథను ఏం చెప్పాడు ఏమనేది మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. అంతవరకు మీరు జరిగిపోయిన ఈ బాల అయోధ్య అరణ్యకాండలను ఒకసారి చదవండి, సరేనామా? ఓకే మేడం. ఓకే మ్యామ్. ఉంది కదా మా పిడిఎఫ్ ఉంది కదా, జిరాక్స్ చేపించుకోండి. మీరు టెక్స్ట్ బుక్ ఉంది మేడం, చదవండి ఒకసారి. ఓకే మ్యామ్. క్లాస్ చేస్తున్నాను. అలా